హలో ఫ్రెండ్స్, ఆర్ యూ రెడీ ఫర్ రానా నాయుడు పార్ట్ 2? ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ వెబ్ సిరీస్కి సీక్వెల్ రాబోతుంది. మొదటి వెబ్ సిరీస్లో మొత్తం అమనా బూతులే కాకుండా మంచి మంచి బూతు సీన్లతో వెబ్ సిరీస్ మొత్తం నిండిపోవడం వల్ల దగ్గుపాటి వారిని తిట్టరని తిట్లు తిట్టినారు ఫ్యామిలీ ఆడియన్స్, ఇంక్లూడింగ్ ఫ్యాన్స్. నేను విక్టర్ వెంకటేష్ ఫ్యాన్ని. నాకు వెంకటేష్ గారు అంటే చాలా చాలా ఇష్టం. రానా నాయుడు వెబ్ సిరీస్ వచ్చినప్పుడు నేను ఒక్కడనే సెల్ఫోన్లో ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన. మంచి లైన్ తీసుకున్నారు కానీ న్యాచురాలిటీ పేరుతో సినిమా మొత్తం గలీజ్ మాటలతో శృంగారం సీన్స్తో నిండిపోయింది. ఈ వెబ్ సిరీస్లో వెంకటేష్ గారి పాత్ర ఒక బాధ్యత లేని తండ్రి పాత్ర. ఎలా ఉంటుందంటే కనిపించినప్పుడల్లా చిరాకేస్తుంది, అలాంటి క్యారెక్టర్ అన్నమాట. రానా అన్న పాత్ర ఏంటంటే కెరియర్ కోసం గొప్పగా బ్రతకటానికి కన్న తండ్రి అయిన వెంకటేష్ గారిని ఆయనకు సంబంధం లేని ఒక కేసులో ఇరికించి ముంబైలో హీరోయిన్తో సెటిల్ అయిపోతాడు. పిల్లలు మాత్రం ఈ వెబ్ సిరీస్ చూడకూడదు, ఎందుకంటే ఖచ్చితంగా చెడిపోతారు. అక్రమ సంబంధాలు, మర్డర్లు, బ్లాక్మెయిల్స్, అమ్మనా బూతుల సీన్లతోనే కాకుండా గే సెక్స్, లెస్బియన్ సెక్స్, మళ్ళీ టీనేజర్ సెక్షువల్ అట్రాక్షన్ సీన్స్ ఈ రానా నాయుడు వెబ్ సిరీస్లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ వెబ్ సిరీస్పై చాలా విమర్శలు చేశారు దగ్గుపాటి ఫ్యాన్స్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్. యాజ్ ఎ ఫ్యాన్గా నాకు కూడా కొంచెం బాధేసింది. చూడాలి అనుకుంటే ఒక్కరే చూడండి, ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడకండి. చాలా మంచి లైన్, మంచి సబ్జెక్ట్. అదేంటంటే మనమందరం మన జీవితంలో ఫేస్ చేసిందే. మనం కాకపోయినా చుట్టుపక్కన ఉన్నవారు ఈ సిచ్యువేషన్ని వాళ్ళ జీవితాల్లో ఎక్కడో ఒక దగ్గర ఫేస్ చేసే ఉంటారు. చిన్నప్పుడు పిల్లల్ని కొంతమంది యదవులు సెక్షువల్గా హెరాస్ చేస్తారు. ఇలాంటివి మన న్యూస్ ఛానల్స్లో కూడా తరచుగా చూస్తూనే ఉంటాం. చిన్న చిన్న పిల్లలపైన అత్యాచారాలు జరుగుతుంటాయి. ఈ సబ్జెక్టు మీదనే మొత్తం వెబ్ సిరీస్ నడుస్తుంటుంది. వెంకటేష్ గారికి ముగ్గురు కొడుకులు ఉంటారు, అందులో ఒక్కరు రానా నాయుడు. ముగ్గురు ఒక ఆశ్రమంలో చేరుతారు. అక్కడ ఆ ఆశ్రమంలో ఉన్న స్వామీజీ వారి మీద అత్యాచారం చేస్తాడు. ముఖ్యంగా చిన్న కొడుకు పైన అత్యాచారం చేస్తాడు. ఆ స్వామీజీని ఈ ముగ్గురు పిల్లలు పెద్దగయ్యాక ఎలా చంపారు అన్నదే ముఖ్య కథ. ఈ వెబ్ సిరీస్ని ఓపెన్గా ఎంతమంది తిట్టి రిజెక్ట్ చేసినా కానీ పర్సనల్గా సీక్రెట్గా మాత్రం చాలామంది చూశారు. అందుకే ఈ వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్ అయింది. నార్మల్ హిట్ కాదమ్మా, సూపర్ డూపర్ హిట్ అయింది. నెట్ఫ్లిక్స్లో ఇప్పటికే రిలీజ్ అయిన వెబ్ సిరీస్లో రానా నాయుడు బ్లాక్ బస్టర్ హిట్గా టాప్ లిస్ట్లో ఉంది అని చెప్తున్నారు. అంటే చాలా వ్యూస్ వచ్చాయని అర్థం. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒఫీషియల్గా రానా నాయుడు 2 సీక్వల్ రాబోతుంది. ఆర్ యూ రెడీ ఫర్ రానా నాయుడు 2 అని అధికారికంగా వెల్లడించారు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా రానా నాయుడు బ్లాక్ బస్టర్ అంట. ఇది దృష్టిలో పెట్టుకునే రానా నాయుడు 2 మీ ముందుకు తీసుకురాబోతున్నామని నెట్ఫ్లిక్స్ బృందం తెలిపింది. అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్కు రీమేక్గా ఇది సిద్ధమైంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తా ఫ్రెండ్స్, బాయ్.